శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కన్యారాశి వారికి శుభాకృత నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ శుభాకృత నామ సంవత్సరం కన్యారాశి వారికి ఫలితాలను చాలా తక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కన్యారాశి వారికి గురుడు ఈ సంవత్సరము అనుకూలంగా లేదు. అనుకూలంగా లేకపోవడంసరికి కన్యారాశి వారికి మంచి లాభాలను పొందే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముందుగా కుటుంబ విషయానికి వస్తే, ఈ కన్యారాశి వారికి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం, ఎవరి వీరి మాట వినకపోవడం, వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్లకు గుర్తింపు అనేది రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ శుభాకృత నామ సంవత్సరంలో కన్యారాశి వారు కుటుంబ విషయంలో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార విషయానికి వస్తే, కన్యారాశి వారు ఎలాంటి వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారంలో ధనలాభం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ వీరు పెట్టినటువంటి పెట్టుబడికి లాభం అనేది రావడం చాలా కష్టం. వ్యాపారంలో వ్యాపారాన్ని పెంచే విషయాలలో కూడా కొద్దిగా ఆలోచన చేసి పెట్టుబడులు అనేది పెట్టుకుంటే చాలా మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి ఈ సంవత్సరము ఇబ్బంది పడే అవకాశాలు తెచ్చుకోవద్దు. అదేవిధంగా విద్యా విషయానికి వస్తే, కన్యారాశి వారికి విద్యా సంస్థల్లో కొద్దిగా గుర్తింపు వచ్చే అవకాశం తగ్గుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం వరకు కన్యారాశి వారికి విద్యా విషయానికి వస్తే అంత బాగలేదనే చెప్పవచ్చు. అదేవిధంగా కన్యారాశి వారు ఆర్థికంగా కుటుంబంలో విద్య వ్యాపారం ఇవన్నీ విషయాలలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ కన్యారాశి వారు వీలైనంత వరకు భగవత్ ప్రార్థన చేయడం చాలా మంచిది. మీ దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆ భగవంతునికి ప్రతినిత్యం ఆరాధన, లేదంటే వారానికి ఒకసారి అయినా సరే మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవానికి ఖచ్చితంగా వారానికి ఒకసారి అయినా సరే పూజాది కార్యక్రమాలు కానీ ఆలయానికి కానీ వెళ్ళే అవకాశం ఖచ్చితంగా చేసుకోవాలి. సమయం ఉన్నా లేకున్నా సరే ఈ కన్యారాశి వారు టైం చూసుకొని వీలైనంత వరకు దైవ దర్శనాలు చేసే అవకాశం ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ కన్యారాశి వారికి వాహనం వలన, అదేవిధంగా బంధువుల వలన, మిత్రుల వలన, శత్రువుల వలన కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా ఈ కన్యారాశి వారు ఈ శుభాకృత నామ సంవత్సరంలో ఉన్నటువంటి తక్కువ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ శుభాకృత నామ సంవత్సరం అంతా ఎలాంటి ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఉండవలసిందిగా కోరుతున్నాము. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.